చంద్రబాబు ప్రభుత్వాన్ని మరలా ఆదరించవలసిన బాధ్యత అందరిపైన ఉందని, నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే మరలా చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవసరమని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. ఆయన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కాకుమాను పెదనందిపాడు మండలాల్లో విస్తృతంగా పర్యటించి పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టభద్రులు ఓటరుగా పొందుపరుచుకునే విధానాన్ని మరియు దాని యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ పర్యటనకు వచ్చిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ని మండలాల్లోని వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులు సాధారణంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందచేసి షాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మరలా తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణంగా ఎన్నికల ముందు జరిగే ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎంతో కీలకమైందని, దీని ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుంది, కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రులచే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన అభ్యర్థికి ఓటు వేయించే బాధ్యత గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో మననే మనం మీటింగ్ చేస్తున్నాం, ప్రతి ఊరికి కొన్ని అప్లికేషన్ పంపించాం, ఇంకా కావాల్సినవి కూడా ప్రతిరోజు ఎక్కడ ఏ ఊళ్ళో ఏం అవసరం ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఎన్నిక, రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజించబడినటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరింత మద్దతు తెలియపరిచేటటువంటి విధంగా, ఆయన చేతులు బలపరిచేటటువంటి విధంగా మరి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచేటటువంటి అభ్యర్థి ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు ఎన్నికల ద్వారా మీరు అందరూ సహకారం అందించవలసిందిగా కోరుతూ, గుంటూరు కృష్ణా జిల్లా నుంచి 10-11 మంది అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఆయన ఎవరికి అభ్యర్థిస్తే వారికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు మద్దతు తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ, జనరల్ ఎలక్షన్ గురించి జరగబోయిన తెలియక మరి ముఖ్యంగా మన గుంటూరు కృష్ణా జిల్లా మధ్య రాజధాని ఉంది కాబట్టి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడం అనేటటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆ విధమైనటువంటి సహకారాన్ని మొట్టమొదటి కూడా కాకుమాను మండలం తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలమైనటువంటి మండలం, కొన్నూరు నియోజకవర్గంలో ఉన్నా ప్రతిపా నియోజకవర్గంలో ఉన్నా, అందుకని నేను పరిపోయినలో కాకుమాను మండలం నుంచి పూర్తిగా సానుభూతిగా ఉండే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమం ఫస్ట్ తారీఖు సెకండ్ ఎన్నిక వచ్చేటప్పుడు మార్పు చేసుకోవాలి. ఓట్లు ఇప్పుడు దేవనేటటువంటి ఎన్నికలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్నికకి మనం జీరో నుంచి స్టార్ట్ అవుతాం. అంటే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర స్టేట్ రియాలిటీ స్టాక్లో దాని ప్రకారం సెంట్రల్ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మళ్ళీ మొత్తం కూడా ఎన్నికలు కూడా ఓటర్గా నమోదు కావాల్సిన అదేవిధంగా ఈ మధ్యకాలంలో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు 2015 నవంబర్ 1 నాటి కనుక గ్రాడ్యుయేషన్ చదువుకుంటే వారందరూ కూడా ఓటర్గా నమోదు కావడానికి అర్హులని చెప్తూ, మరి దీనికి సంబంధించినటువంటి ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎక్కువ మంది మామూలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు మన గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసి ప్రాంతవంతంగా విభజించబడినటువంటి రాష్ట్రం, 16,000 పైన లోటు పట్టినటువంటి రాష్ట్రం, ఏ విధంగా మరి అధికారం చేయగలుగుతారో, ఏ విధంగా జీతాలు వస్తాయో లేవో అనే అనుమానాలు అనేక మందిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అంతకుముందు ఇచ్చేటటువంటి 200 రూపాయల పెన్షన్ కూడా ఏం జరుగుతారు లేదని అంటే మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఆయన ఎన్నికల సమయం అప్పుడు చెప్పినటువంటి నుంచి కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి సమర్థత, రాజకీయ దక్షత, పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మన 2014 ఎన్నికలు కనుక మరి చంద్రబాబు విభజించబడినటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని సక్రమంగా అభివృద్ధి చేకూరుతాం ఉద్దేశంతో ఓట్లు వేశారు.
ఇప్పుడు మరొక దఫ 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఈ చేపట్టినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్టు కానీ లేదా రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ మనం 2014 ఎన్నికల్లో మోడీ గారితో పొత్తు పెట్టుకుంటే మరి సహకారం బాగా ఉంటుందని చెప్పి ఆశించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రపతి గారు కానీ కానీ దురదృష్టం చాలా నామమాత్రమైనటువంటి సహకారం అందించి ఇప్పుడైతే కొంచెం కన్షన్ సాధ్యం ద్వారంలోనే మరి పార్టీ బీజేపీ పార్టీ ఉందని చెప్పి చెప్తూ ఏదేమైనా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా మిగతా రాష్ట్రాలతో పాటుగా పోటీగా ఉండాలి ముందుగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తూ ఆ ఎన్నికలకి ముందు జరగబోయేటటువంటి ఈ ఎన్నికలు కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నిక. మరి ముఖ్యంగా ఎంత చెప్పినట్టుగా మీకు ఓటర్ నమోదుకు సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎవరి ఆలోచన విధానాల్లో ఏదో ఉంటే మీకు తెలుసు. అందుకని తెలుగుదేశానికి సానుకూలంగా ఉండేటటువంటి